నేను నీకన్నా ముందు వచ్చుకొచ్చిన నా సూట్ కి. నిన్ను ఎవడు పిలిచాడు? అసలు ఎవడ పిలుతారో నేను చూసాను. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నన్ను నువ్వు అంత లాజిక్ గా మాట్లాడదా, తటేస్తాను, దెబ్బగా చంపేస్తాను. పెట్టరాయ్ మిక్స్ ఆవేరా, కన్ఫర్మ్ మిక్స్ ఆవే. ఏం చేశాను నేను? ఏమో సార్ నాకు కనపడదు. చూసావు నువ్వు? వరే 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 వరే, ఇది భలే ఉండదు. నువ్వు చూపించి. నేను చూపించడం ఇక్కడ కూర్చున్నా. నేను నీకన్నా ముందు వచ్చుకొచ్చిన సూట్ కి. నిన్ను ఎవడు పిలిచాడు? అసలు ఎవడ పిలుతారో నేను చూసాను. పెద్ద మాట అన్నాడు సరాడు. నన్ను నువ్వు అంత లాజిక్ గా మాట్లాడదా, తటేస్తాను, దెబ్బగా చంపేస్తాను. నిన్ను తేయుడే నా అక్కడికి పిలిచేద్దా, అడగద్దాం కదా. నీతోడు సూపర్ గా ఉంది. హలో, 10,000 నీకు దానికే ఇచ్చి వద్దులే. మరి చూడలేదన్నావు కదా ఇందాక నుంచి. అంటే అది సిగ్గుమాల బుద్ధి ఉండాలి నీకు ముఖానికి. మా నన్ను చూడటాను. లేదు లేదు లేదు. ఏం చూస్తున్నావు నువ్వు? అసలు చిచ్చి చిచ్చి ఏం చూసా? నాది చూసావు. అదే మ్యా నీదే. ఓ అబ్బా, నా ఇందాక నుంచి నా బొడ్డనే చూస్తున్నాడు వాడు. ఏం చూసావు? నేనేం చేయలేదు. ఎంకరేజ్ చేస్తున్నావంటే నేను చేస్తే ముగించేద్దామనగా. నువ్వు చూసావు షూటింగ్ ఉన్నది కూర్చున్నాను నేను. తప్పు కదరా, పెళ్లి చేసుకున్నావా? మంచిది. ఇండియాలో ఎంత జనాభా? సగం మందిని చూసేసింది. సగం మందిని చూసేసింది అది. పిచ్చోడాయి బొడ్డెంతకి ఎలా ఉంటది? చూడు చూడు చూపి ఎలా ఉంటుంది. చూడు వద్దు, చూడు వద్దు. ఇక మొదలెడదామా? నీవు నన్ను ఎవరినంటే వాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడితే నీ పక్క బర్రి బాసిపోతుంది. చెలువు గుర్తు పెట్టుకో. నేను తిరగబడ్డానంటే మొత్తం ఊడైపోతుంది. ఎంత సొప్పు తన కూడా నా కొడక కొట్టుకుంటా రే. నన్ను కొడుతున్నారు.
మరుగా కొడుతున్నారు వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కలు వేసుకొని కొడక పుట్టాంచా పట్టలేదు బా నేను తినబ్బా నేను తినబ్బా ఇందా సొప్పు గుడురా అక్క ఊరు నాయన నీకు దండం పెడుతున్నాను నేమనుకో ఫైవ్ మినిట్స్ వదిలేదు నన్ను గిత్త దాని లాగా సొప్పు తీసుకుని వస్తున్నాను అడుక్కు మాటలు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ ఓయ్ బాబు నిన్న ఏమనలేదు అబ్బా నువ్వు నువ్వు మొత్తం కొమ్మ చూసులో ఉన్నావు అది ఓ ఏమను బ్రష్ చేయమంటుంది అయ్య రామ సాక్షికి నీ మీద ఏమబ్బో అమ్మ నేనేమన్నా అన్నాను బావా అయ్యేమో బావా అవును గుద్ద కూడా కడగను నేను వచ్చిందండి బయ్యారి అన్నా నమస్తే అన్న బాగున్నారా బాగున్నారా ఎవడెవడు తిండడం పూకొని రాకేష్ మాస్టర్ చంపేసింది చంపమన్నది బాలు ఇగో వీడు చంపమన్నారు ఇద్దరు చంపమన్నారు అతను చంపేసినావా అది చంపేస్తావా చంపేతాను మరి ఏమ్మా నీ కష్టం తిన్నాడా ఏయ్ నన్ను రిపీట్ చేస్తున్నా ఈ తలవ నన్ను నేను వీడియో తీసేటప్పుడు నన్ను ఎవరైనా కిలికితే మాత్రం మరి ఏ దొరుకుంది చూపించాడు వచ్చి ఎవరు కొట్టుకుని నేను ఎవరు కొట్టుకుని బావని పోయింది బావర్స అది కాదు ఇదేమా అందువల్ల నువ్వే వచ్చి పడి ఏంది మే బక్కదన పోయింది కానీ దాని పోయింది పని పోయింది మంది కాదు మీకు సావేరా కన్ఫర్మ్ మీకు సావే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫామ్ హౌస్ చూస్తున్నారా? మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫామ్ హౌస్ అయితే చాలా సెర్చ్ చేసే ఉంటారు. ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము, లంచ్ సెలబ్రేషన్ కోసము, హల్దీ ఫంక్షన్ కోసము, మ్యారేజ్ ఫంక్షన్ కోసము, గెట్ టుగెదర్ కోసము, ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము, ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. అందుకే మీలాంటి నా లాంటి వాళ్ళ కోసము, మన కోసము ఒక ఫామ్ హౌస్ అయితే సెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన. ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లోనైతే ఉంది. సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, హట్ ఏరియా,
ఏరియా, ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్లు, ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు. మీకు అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో. ఇక్కడ పార్టీసే కాదు, మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు, అంతేకాదు ఫోటోషూట్స్ కి కూడా మీకు పనికొస్తుంది. ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.